నేడు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన షాద్నగర్ లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తామంటున్న సర్కార్ తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి పల్లె బాట పడుతున్న పట్నం జనం వందలాది బస్సుల్ని ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఇంద్రకీలాద్రిపై దసరా సందడి మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం పోటెత్తుతున్న భక్తజనం దివ్యల మాధురిపై తిరుమలలో కేసు నమోదు ఆలయం దగ్గర రీల్స్ చేయడంపై టీటీడీ అభ్యంతరం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ తెలంగాణలో ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ లపై కీలక నిర్ణయం కేటాయించిన రాష్ట్రాలకే వెళ్ళాలని కేంద్రం ఆదేశం ఈ నెల 16 లోగా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు యూరోప్ అమెరికా నుంచి అప్లికేషన్స్ అమెరికా నుంచి 20 దరఖాస్తులు మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ళు కోల్చొద్దు నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన మూసీ ప్రక్షాళన హైడ్రా ఆర్ఆర్ఆర్ పై బీజేపీ నేతలతో చర్చలు మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై 50% ఐవిఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం పండించిన పంటని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది పామ్ ఆయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్న దుమ్మల కాంగ్రెస్ ఇస్తామన్న రెండు చీరలు 500 రూపాయలు ఎక్కడ గ్రామ పంచాయతీలో నిధులు నిల్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టారు బీజేపీ టీడీపీ పొత్తు వల్లే అప్పుడు ఎంపీనయ్యా మనవరాలి పెళ్లికి కిషన్ రెడ్డిని ఆహ్వానించానన్న మల్లారెడ్డి మద్దలపల్లి మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తాం ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేశాం త్వరలో 6ఆర్ఆర్ చట్టం తీసుకొస్తామన్న పొంగులేటి కేటీఆర్ పెటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా కొండా సురేఖ వ్యాఖ్యలపై పెటిషన్ 23 రకాల ఆధారాలు నాంపల్లి కోర్టుకి సమర్పణ తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు చంద్రప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి ఈ రోజు ఉదయం రథోత్సవం సాయంత్రం అశ్వవాహనం మెజవాడ రైల్వే స్టేషన్ లో దారుణం లోకో పైలట్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి తీవ్ర గాయాలు కావడంతో మృతి ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం 2,000 కోట్ల విలువైన కొకేన్ పట్టివేత వారం రోజుల్లో 7,600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు భౌతికాయానికి ప్రముఖుల నివాళులు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజాలు వారణాసిలో రతన్ టాటాకు శ్రద్ధాంజలి గంగా హారతిలో టాటా ఫోటోకు నివాళులు దశమేశ్వర ఘాట్ దగ్గర వేలాదిగా వచ్చిన జనం ముంబైలో ఘనంగా దుర్గా పూజ హాజరైన బాలీవుడ్ నటులు సందడిగా మారిన సర్బోజనిన్ మండపం ఎన్సీ శాసనసభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేయనున్న ఒమర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం నాదల్ డేవిస్ కప్ తర్వాత ఆటకు సెలవు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రఫేల్